ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన ముద్దుగు మా సాయి పల్లవి. ఆమె వ్యవహారం ఏమాత్రం అర్థం కావడం లేదంటూ ఆమె అభిమానులు మరియు నిర్మాతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్క సినిమాకు 3 నుంచి 5 కోట్ల రూపాయల పారితోషికం ఇచ్చేందుకు నిర్మాతలు సిద్ధంగా ఉన్నా సాయి పల్లవి మాత్రం కమిట్ అయ్యేందుకు ఆసక్తి చూపించడం లేదట. ఇలాంటి హీరోయిన్స్ కూడా ఉంటారా అంటూ అంత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో సాయి పల్లవి గురించి రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. ఈ మధ్య కాలంలో సాయి పల్లవి అసలు సినిమాలకు కమిట్ అయింది లేదు. కెరియర్ జోర్ సమయంలోనే సినిమాలకు కమిట్ అవ్వాల్సి ఉంటుంది. కానీ సాయి పల్లవి మాత్రం ఇప్పటి వరకు సినిమాలకు కమిట్ అవ్వకపోవడంను ఏ ఒక్కరూ అర్థం చేసుకోలేకపోతున్నారట. ఓ సీనియర్ నిర్మాత ఈ విషయంపై కామెంట్స్ చేశారు. తన 25 సంవత్సరాల సినీ కెరియర్లో ఎంతోమంది హీరోయిన్స్ని చూశానని కానీ సాయి పల్లవి లాంటి హీరోయిన్ని చూడలేదు అంటున్నారు. సాయి పల్లవిని అర్థం చేసుకోవడం మా వల్ల కావడం లేదంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. తాను నిర్మిస్తున్న స్టార్ హీరో సినిమాలో సాయి పల్లవిని హీరోయిన్గా నటింపజేసేందుకు ఆయన ప్రయత్నించారట. కానీ ఆయన ప్రపోజల్ని సాయి పల్లవి సున్నితంగా తిరస్కరించిందని ఆయన పేర్కొన్నారు. పారితోషికం విషయంలో ఎంతగా ప్రభావితం చేయాలని చూసినా ఆమె మాత్రం పెద్దగా ఆసక్తి చూపించడం లేదట. అందుకు కారణం ఏమై ఉంటుందో అర్థం కావడం లేదని ఆ నిర్మాత పేర్కొన్నారు. అసలు సాయి పల్లవి ముందు ముందు సినిమాలు చేస్తుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని అంతా అంటూ ఉంటారు. కానీ సాయి పల్లవి మాత్రం అలా చేయడం లేదు. కారణమేంటో తెలియడం లేదు. సాయి పల్లవి ఒకవేళ వరుసగా సినిమాలకు కమిట్ అయితే 7 నుంచి 30 సినిమాలకు ఆమె ఖాతాలో పడతాయి. ఆమె ప్రతిభ అలాంటిది. కానీ ఆమె తన ప్రతిభను వినియోగించుకోవాలని భావించడం లేదేమో అని ఇండస్ట్రీలో టాక్. అందుకే ఇలా పెద్దగా సినిమాలు చేయకుండా నిర్మాతలకు చిరాకు పెడుతోందని ఆమె అభిమానులు కూడా ఆలోచనలో పడ్డారు. అయితే సాయి పల్లవి ప్రజెంట్ హీరోయిన్లందరిలోనూ మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్. తన నాచురల్ యాక్టింగ్తో కథకు ప్రాణం పోసే హీరోయిన్. కంటిన్యూగా సినిమా ఛాన్స్లు అందుకుంటున్న హీరోయిన్. అలాంటి హీరోయిన్పై ఇప్పుడు సోషల్ మీడియాలో ఇక సినిమాలు చేయొద్దు అనే వార్తలు వినిపించడం తన అభిమానులు ఇబ్బంది పెట్టే వార్త. అయితే ఇప్పటికే డాక్టర్ పట్టా అందుకున్న సాయి పల్లవి సినిమాలను పూర్తిగా మానేసి డాక్టర్గా సేవలు అందించేందుకు రెడీ అవుతున్నారని కూడా సమాచారం. దానికోసం కోయంబత్తూర్లో ఓ ప్రైవేట్ హాస్పిటల్ను కూడా నిర్మించుకున్నారట. ఇక త్వరలో ఆ ఆసుపత్రి నిర్మాణం పూర్తి కానుందని, అది పూర్తి కాగానే డాక్టర్గా తన ప్రజలకు సేవలు అందించడం మొదలు పెడతారని తెలుస్తోంది.